नमस्ते తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం మొహమ్మద్ జుబైర్ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ వీటన్నిటిలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియని పేరు కాదు ఆల్ట్ న్యూస్ గతంలో మనం తెలుగడ్డ ద్వారా ఈ అంశాన్ని చర్చించుకున్నాం మొహమ్మద్ జుబైర్ పైన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు ఆ ఎఫ్ఐఆర్ కొనసాగింపులో భాగంగా అరెస్ట్ దాదాపు 14 రోజుల పాటు పోలీస్ రిమాండ్ కి అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం జుబైర్ ని పంపించింది ఆ విచారణ జరుగుతున్నటువంటి అంశాలు కాస్తో కోస్తో పత్రికల్లో వస్తూ ఉన్నాయి వచ్చినటువంటి పత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఆల్ట్ న్యూస్ సంస్థ విదేశీ నిధులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం విదేశీ నిధులు తీసుకుంటూ పనిచేస్తుంది అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ దానికి ఆల్ట్ న్యూస్ సంస్థ నిర్వాహకులు స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇచ్చారు మా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ రిసీవింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఒక వెబ్సైట్ బేస్డ్ అప్లికేషన్ ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా నిధులు పంపొచ్చు కానీ ఆ విధంగా వస్తున్నటువంటి నిధి సంబంధించినటువంటి జనరేషన్ పాయింట్ అంటే సోర్స్ ఆఫ్ ఫండ్ విదేశాల్లో ఉన్నటువంటిదైతే అసలు ఆ ప్లాట్ఫామే అంగీకరించదు కాబట్టి మేము విదేశాల నుంచి నిధులు తీసుకునే ప్రసక్తే లేదు అని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు దానికి సంబంధించిన ఆధారాలు దొరకపోయేటప్పటికి ఆల్ట్ న్యూస్లో పనిచేస్తున్నటువంటి పలువురు వ్యక్తులు తమ సొంత ఖాతాలకి ఈ రకంగా విదేశీ డబ్బులు తీసుకున్నారు అని చెప్పి మరొక ఆరోపణ చేశారు దాన్ని కూడా ఆల్ట్ న్యూస్ సంస్థ నిర్వాహకులు తిరస్కరించారు దానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టారు ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతూ ఉన్న సందర్భంలోనే సుల్తాన్పూర్లో మరొక ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సుల్తాన్పూర్లో మరొక ఎఫ్ఐఆర్ దాఖలైంది జుబైర్ పైన ఆరోపణ ఏమిటి హిందూ పీఠాధిపతులకు సంబంధించి మన దేశంలో దాదాపుగా ఒక మోస్తరు పీఠం ఒక మోస్తరు గురు స్వామి లేనటువంటి జిల్లాలు రాష్ట్రాలు లేవు అందులో నరసింహానంద లాంటి వాళ్ళు చాలామంది ముస్లింలు ఒతకొతకు పిలిపించినటువంటి స్వాములు కూడా ఉన్నారు వాళ్ళు కాషాయ వేషాలు వేసుకుంటున్నటువంటి వాళ్ళే కొంతమంది స్వాములు నేకంగా పార్లమెంట్లో కూడా ప్రవేశం గెలిచి పార్లమెంట్ సభ్యులుగాను మంత్రులుగా కూడా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం పత్రికల ద్వారా చూసాం మీడియా ద్వారా నరసింహానంద లాంటి వాళ్ళని విద్వేషాలు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు చేస్తోంది మతం ధర్మబోధనలో కాదు అని చెప్పి ఈయన వ్యాఖ్యానించినట్టు మొహమ్మద్ జుబైర్ ఆ వ్యాఖ్యల వల్ల ఎవరికో మనస్తాపం కలిగినట్టు వాళ్ళ అభిప్రాయాలు దెబ్బతిన్నట్టు సుల్తాన్పూర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో దాఖలైన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఎఫ్ఐఆర్ చెప్తుంది వెంటనే హడావిడిగా ఆయన ఢిల్లీ నుంచి సుల్తాన్పూర్ తీసుకెళ్లారు సరే అక్కడ మళ్ళా బెయిల్ తతంగం కసరత్తు అంతా నడిచింది తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు ఈ మొత్తం చూసినప్పుడు ఒక పథకం ప్రకారం జరగకుండానే ఈ రకంగా ఒకే అంశం పైన ఇది చట్టబద్ధంగా కూడా జరిగే చట్టంలో కూడా ఇది తప్పు ఒక అంశం పైన ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ దాఖలయ్యి అదే ఎఫ్ఐఆర్ కేసు కట్టి ఆ కేసు కోర్టుకు తీసుకెళ్ళి కోర్టు బెయిల్ ఇచ్చి లేదంటే రిమాండ్ కోసం విచారణ కోసం రిమాండ్కి పంపించిన తర్వాత మరలా అదే ఎఫ్ఐఆర్ అదే ఆరోపణల పైన మరొక చోట మరో ఎఫ్ఐఆర్ దాఖలు కావడం అన్నది మన చట్టం అనుమతించదు అయినా సరే భారతదేశంలో చట్టంతో పని లేకుండా చాలా పనులు జరిగిపోతూ ఉన్నాయి అందులో భాగంగా ఇది కూడా జరిగిపోతూనే ఉంది ఆల్ట్ న్యూస్ ఆరోపణ ఆల్ట్ న్యూస్ యొక్క నిర్వాహకుల ఆరోపణ ఏమిటి ప్రభుత్వం మా సమస్యను మూసేయడం కోసం కుట్ర బన్నింది ఆ కుట్రలో భాగంగానే రకరకాల ఆరోపణలు అర్థం లేని ఆరోపణలు ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాటిపై మేము సాధ్యమైనంత వరకు న్యాయ పోరాటం చేస్తాము మా సమస్యను మేము బతికించుకోవడం ప్రయత్నం చేస్తాము ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో సత్యానికి కట్టుబడి ఉన్నాం వాస్తవాలను వెలుగులో తెస్తున్నామనే మోటో ఆధారంగా సూత్రాల ఆధారంగా మేము పనిచేస్తూ ఉన్నాం ఆ సూత్రాలు మేము కొనసాగించి మా పనిని మరింత ప్రజల దగ్గర చేర్చడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు